కడప జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాళ్ళపొద్దుటూరులో గండికోట ముంపు నిర్వాసితులు గత కొన్ని రోజులుగా పరిహారం కోసం ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న ముంపు వాసులను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనుకోని విపరీతమైన వర్షాలు పడడం వల్ల పై నుంచి నీళ్లు విపరీతంగా వస్తున్నాయి. ఈ క్రమంలో పై నుంచి వచ్చే శ్రీశైలం డ్యాము గాని కృష్ణా నది గాని శ్రీశైలం డ్యాము అక్కడి నుంచి అవుక నుంచి గాని నీళ్లు విపరీతంగా వదులుతున్నారు. ఈ పరిస్థితుల్లో మనకు ముంపుకు గురయ్యే పరిస్థితి ప్రమాదం ఉంది. ఈ ప్రమాదానికి మనము ముందు జాగ్రత్తగానే మీ అందరి రక్షణ మా భాగం కాబట్టి మిమ్మల్ని అయితే దీంట్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, మేమేం కాదనడం లేదు. ఎన్నో సంవత్సరాలు ఏళ్ల తరబడి పనివేసుకున్న బంధాన్ని ఒక్కసారిగా ఖాళీ చేయాలన్నప్పుడు కొంత ఇబ్బందులు ఉంటాయి, దాంట్లో రెండు ఆలోచన లేదు. కానీ ఈ సమస్య వచ్చి ఇప్పుడు 3-4 ఏళ్ల నుంచి ల్యాండ్ తీసుకోవడం కాడి నుంచి మీకు అందరికీ తెలుసు, ఎప్పటికైనా మనం చేయాలి అనేసి. అయితే ఈ సంవత్సరం చేస్తారని కూడా జనవరి నుంచి కూడా ఈ రెవెన్యూ వారు తిరిగి మీ అందరి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ మేరకు ప్రతి ఇంట్లో మిమ్మల్ని స్వచ్ఛందంగా అడగడం జరిగింది. మీరు ఓటీఎస్ అంటే ఒకేసారి సెటిల్మెంట్ కింద వెళ్తారా, లేదు అంటే R&R కింద వెళ్తారా అని రెండు రకాలుగా అడగడం జరిగింది. సరే, ఒక ఇంట్లో ఉండే వాళ్ళు రకరకాలుగా మీ అభిప్రాయాలు చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఏదో మేము స్వచ్ఛందంగా మీరు ఖాళీ చేస్తారనుకుని ప్రయత్నాలు జరగడం జరిగింది. అయితే మీరు కొన్ని బాధలు ఏదో ఇబ్బందులు చెప్పారు. ఇప్పుడు మేము ఎస్సీ కాలనీలోకి వెళ్ళినా కూడా మీరు చెప్పేది కూడా అవే సార్, మాకు డబ్బులు ఇంకా పడలేదు. కడప జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాళ్ళపొద్దుటూరులో గండికోట ముంపు నిర్వాసితులు గత కొన్ని రోజులుగా పరిహారం కోసం ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న ముంపు వాసులను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్. థ్యాంక్ యూ రాజేంద్ర. కడప జిల్లా గండికోట పునరావాస గ్రామమైనటువంటి తాళ్ళపొద్దుటూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే గత వారం రోజులుగా కూడా అటు ముంపు ప్రాంతమైనటువంటి తాళ్ళపొద్దుటూరు గ్రామానికి చెందిన వాళ్ళు ఎస్సీ కాలనీ వాసులు ఆందోళన చేయడానికి పరిహారంతో పాటు అటు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తూ కూడా వారు ఆందోళన చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా కూడా వారు రోడ్డుపై బైఠాయించి ఆందోళన దిగారు. అయితే ఆ నేపథ్యంలో కూడా ఒకసారిగా కూడా పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకోవడం జరిగింది. అయితే ఆ చేరుకున్నటువంటి పోలీసులు గ్రామాలను ఖాళీ చేసే ప్రయత్నం చేశారు. అటు వామపక్ష పార్టీలతో పాటు జనసేన పార్టీలు కూడా ఆందోళన తీవ్రతరం చేస్తాం, ఆందోళన బాట పడతామని హెచ్చరించడంతో వెనక్కి దగ్గర. అయితే ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ఒక్కసారిగా పోలీసు బలగాలంతా కూడా పెద్ద ఎత్తున గ్రామంలోకి చేరుకోవడం జరిగింది. వారందరినీ కూడా ఖాళీ చేయాలి, ఎందుకంటే నీటికి నిల్వలు ఉంచాలి, 23 TMC నీటికి నిల్వ ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ నేపథ్యంలోనే గ్రామాలు ఖాళీ చేయాలన్నటువంటి భావనట్టు పోలీసులు వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున పోలీసు బలగాలు చేరుకోవడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే తాళ్ళపొద్దుడు ఎస్టీ కాలనీకి చెందినటువంటి వాళ్ళంతా కూడా రోడ్డుపై బైఠాయించి ఆందోళన దిగినటువంటి వారందరినీ కూడా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అంతేకాకుండా వారందరినీ ఒక్కసారిగా అరెస్ట్ చేసేసి ఆ తర్వాత గ్రామాలను ఖాళీ చేయాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నట్టు జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున అక్కడికి పోలీసు బలగాలు చేరుకున్నారు. ఇప్పటికే ఆ పోలీసులు అక్కడ చేరుకున్నట్టు పోలీసులు వారికి ఒకసారిగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. నీటి నిల్వ ఉండే ప్రమాదం ఉంది. అయితే జలం పెద్ద ఎత్తున నీటి ప్రవాహం ఉన్నందున ఆ నీటి నిల్వ ఉంచుకోవాల్సిన పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా ఓవైపు గ్రామస్తులకు తెలియజేశారు. అంతేకాకుండా ఇప్పుడు ఉన్న ఫలంగా ఒక్కసారిగా గ్రామాలు ఖాళీ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఇల్లు తిరిగి బతకాలన్నటువంటి విషయాన్ని కూడా అటు పోలీసులు నేను అడిగారు. అయితే ఆ నేపథ్యంలో కూడా పోలీసులు కూడా ఒక్కసారిగా వారందరూ చెప్పడం జరిగింది. మీకు కావాల్సిన పునరావాస వసతి గృహాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ నేపథ్యంలోనే మీరంతా ఖాళీ చేయాలన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే ఆ నేపథ్యంలో కూడా ఒక్కసారిగా అటు పోలీసులు కూడా భారీ ఎత్తున బలగాలు మోహరించడంతో అటు గ్రామస్తులు అడ్డుకున్న పరిస్థితి ఆ నేపథ్యంలో కూడా ఉదిరిత పరిస్థితులు నెలకొన్నాయి రాజేందర్. ఓకే, థ్యాంక్ యూ కిషోర్.